ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఊపు తెచ్చాయి రాజకీయాలకి. ఇలాంటి టైంలో కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా విక్టరీ వెంకటేష్ సోదరి వైసీపీలో చేరారు. ఆల్రెడీ వైసీపీలో జడ్పీటీసీగా ఆమె బరిలోకి దిగారు. ఆ డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి చూసుకుంటే కనుక ప్రస్తుతం తెలుగు చలనచిత్ర సీమలో హీరోగా ఒక వెలుగు వెలిగిన వెలుగుతున్న విక్టరీ వెంకటేష్ సోదరి ఇప్పుడు బరిలోకి దిగారు. అది కూడా అధికార పార్టీ తరఫున జడ్పీటీసీగా దిగారు. వాస్తవానికి ఈ ఆసక్తికర విషయానికి సంబంధించి డీటెయిల్ చూసుకుంటే కనుక తాళ్ళూరుకు చెందిన స్వరూపారాణి విక్టరీ వెంకటేష్ గారి వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో రామానాయుడు గారి సోదరుడు కుమార్తె స్వరూపారాణి ప్రస్తుతం నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో ఉంటున్నారు. వెంకటేష్ తోడబుట్టిన సోదరు కాకపోయినా కజిన్ కాబట్టి స్వరూపరాణి తమ మెట్టినిల్లు దగదుర్తి మండలంలో ఉండడంతో ఆమె అక్కడే నివాసం ఉండడం, ఈ క్రమంలోనే ఆమె భర్త తరపు వారు మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఒక మోస్తరుగా ఉండడం, అయితే ఏనాడు రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు వాళ్ళ కుటుంబం. కానీ ప్రస్తుతం మాత్రం స్వరూపరాణి ద్వారా ఆ కుటుంబం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఒక వార్తగా నిలవడం, ఎందుకంటే వెంకటేష్ తండ్రి దగ్గుబాటి రామానాయుడు గారు తెలుగు మీడియాలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ఒక నిర్మాతగా ఎంతగా పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. ఎవరికి అందనంత ఎత్తు ఆయన ఎదిగారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇలాంటి టైంలో రామానాయుడు పెద్ద కుమారుడు దగ్గుబాటి సురేష్ కూడా సినిమాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా రాణిస్తున్నారు ప్రస్తుతం. ఇక రెండో కుమారుడు వెంకటేష్, ఇప్పుడు రామానాయుడు గారి మనవడు దగ్గుబాటి రానా కూడా ఒక స్టార్ హీరోగా ఉన్నారు. అయితే ఇప్పుడు రామానాయుడు గారి సోదరుడి కుమార్తె స్వరూపరాణి ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగడంతో రామానాయుడు తరపు బంధువులందరూ కూడా రాజకీయాల్లోకి దిగినట్టే అనేది ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఎన్నికల్లో స్వరూపరాణి ఎలాంటి ఫలితాలను ఆకట్టుకోబోతుంది, ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతుంది, వైసీపీ తరపున ఆమె బరిలోకి దిగడం విజయం ఖాయం జడ్పీటీసీగా అనేది కూడా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఇలాంటి టైంలో ఈ సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది అనేది, మున్ముందు ఈ కుటుంబం పూర్తి రాజకీయాల్లోకి రాణించే అవకాశం ఉంది వైసీపీ ద్వారా అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.